బోయిన్పల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య ధోరణిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అక్రమ అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీపై కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కోనుగాటి నాగయ్య, నాయకులు కోనుగాటి లచ్చిరెడ్డి, గుంటి శంకర్, సాంబ లక్ష్మీ రాజ్యం, నిమ్మ శ్రీనివాసరెడ్డి, ఐరెడ్డి మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు భూమిపల్లి మండల హెడ్క్వార్టర్లో నిరసన తెలియజేయడం జరిగినది. కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము బడాబాయ్, చోటాబాయ్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ లేకుండా చేయాలన్న ఉద్దేశం కొద్ది రాజకీయ కక్ష కొద్దికే కవితక్కను అరెస్ట్ చేసినారు. ఆమెకు ఈ కుంభకోణంలో కానీ దేనిలో కానీ ఎలాంటి సంబంధం లేదు. మరియు ఆమె కోర్టులో సుప్రీంకోర్టులో కేసు ఉండగా మేము ఎలాంటి అరెస్ట్ చేయమని ఈడీ చెప్పి మోసపూరితమైన ఈరోజు కోడ్ ఎన్నికల కోడ్ వస్తుందని ఉద్దేశం కొద్ది కావాలని కేసీఆర్ గారిని ఇరికాటంలో పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశం కొద్దికే కవితక్క గారిని అరెస్ట్ చేసినారు. ఈ అక్రమ అరెస్టులో మేము భారతీయ రాష్ట్ర సమితి తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము. వెంటనే ఆమెను బేషరతుగా విడుదల చేయాలని కోరుచున్నాము.